ఒక్కొక్క మాట మాట్లాడితే నేను ఎప్పుడన్నా ఇంకొకటి నేను నీ ఆవిడ చేసినట్టున్నాయా ముసలి చేసినట్టున్నాయా గట్టిగానే చేస్తాను అన్న తోటి ఉన్నాడు వాళ్ళంతా తోటి ఉన్నది వాళ్ళతో పాటు మరి ఏంటని అడగలిగిన వాళ్ళని నేను ఏం తెచ్చిందంటే బాక్స్ పెట్టుకుని మరి ఏమంతరేపు చూడాలి అని ఇంత దూరం వచ్చి ఎక్కడికోనైనా మా ఇంటికి వచ్చి మా ఇల్లు చూస్తామని బాగా అనుకున్నా పొద్దున వస్తే బయట పోయిన వాళ్ళ చైతాలకు అర్థమాడు కదా మా ఇంటికి అర్థమలేదా చైతాలు చేయాలి కానీ బాగా రంగు పెట్టుకో నేను నిన్నా తిని తినే మా వాళ్ళకు కట్టెల పొయ్యి పెట్టి చేసుకొచ్చిన నేను పెడతా ఓసారి పెడతా నీళ్ళ కింద కట్టిన సిలిండర్ అంతా చెప్పను అయిపోతే మరి బజ్జీ నిప్పకాయలు ఎట్లున్నాయి నీ ఆవిడ చేసినట్టున్నాయా ముసలి ఊరు వాతావరణం వ్యవసాయం అన్ని తెచ్చు అన్నీ మొత్తం చూసి వచ్చినండి చేసి వచ్చినండి అన్నా ఇన్ని రోజులు పాదయాత్ర 20 రోజులు అవుతుందా ఇక్కడ చూసిన బెల్ట్ షాప్ ల పంచాయతీ ఎక్కువ మందు దావులు ఎక్కువ దావతులు ఎక్కువ అయింది ఇటున్న భాగవతం అటు అవుతుంది అటున్న భాగవతం ఇటు అవుతుంది అప్పటికప్పుడు ఇటు ఉన్న వాళ్ళవి అదేందన్నా పారు రామేశ్వరం పోతుంది ఏది ఉప్పుగాలు ఉప్పుగాలు అనే ఊరు పోయినా 12 వార్డులు ఉన్నాయి వార్డు మెంబర్ 24 పెద్ద షాపులు ఉన్నాయి ఊర్లో అన్న రామలేఖలు వచ్చాయా నాయన ఇది ఇంకా నువ్వు ఏందని వేసి బంద్ పెట్టేయాలని చెప్తాను ఈసారి వస్తే ఫస్ట్ బెల్ట్ షాప్ లో ఈకులు సందు సందులు 2 అవుడుతో ఉత్తేరుస్తారు నాటి పింఛన్ పైసలు అన్నీ అవుతుండు రైతు బంధు పైసలు అన్నీ అవుతుండు ఎక్కువ తక్కువ ఆదాయం ఉంటే కూడా నెల తర్వాత కడతాను ముందుగా దాంతో ఇంకెక్కువైంది తీవ్రమైన సమస్య పిల్లలు ఇంతకుముందు నాట పెద్ద మనుషులు ఏదో సాయంత్రం పని వచ్చి పోయేది పిల్లలు పొదట్టుకుంటే కూడా అదంతా ఇంటి ముందుతున్నాయి భూములు జాగలు కొంపల కాడికి దాన్ని మాత్రం తీవ్రమైన సమస్య రెండోది పేదోళ్ళకి ఇల్లు రాక శానేళ్ళు అయింది కదా ఇళ్ళ పిల్లలకి పెద్దోళ్ళు అయ్యి పెళ్లిళ్ళు అయ్యారు కదా ఒకప్పుడు కుటుంబంలో చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఒక అర్థం నడిచింది పిల్లలు పెద్దోళ్ళు అయ్యి పెళ్లిళ్ళు అయ్యేవారు ఇల్లు బాగా అడుగుతున్నారు ప్రభుత్వం నుంచి ఇల్లు ఇవ్వాలి కదా ఇళ్ళతోటి రెండో సమస్య అంటే నేను చూసిన దాంట్లో 3 వ్యవసాయాల్లో పండించిన పంటకు ధర వస్తలేదు బాగా ఇబ్బంది పడుతున్నారు పెట్టుబడి లేక మిర్చి చేసిన పత్తి వేసిన ఎక్కువ పంట ఒడ్ల కూడా అంటే ఇప్పుడు మన ఛత్తీస్గఢ్లో 2650 రూపాయలు ఇస్తున్నారు మన పక్క రాష్ట్రంలో ఎక్కువ ఇస్తుంది మనకు తక్కువ వస్తుంది అది కూడా కాకపోతే ఏంటంటే తుట్టి కింద తరువు కింద 5 కిలోలు 5 కిలోలు సంచి అది ఎక్కువ నష్టం అయితే ప్రధానంగా గ్రామాలలో ఎక్కువ సమస్య మనకు చూస్తే తెలిస్తే రేపు ఎవరన్నా అధికారులు భవిష్యత్తులో మనకు వచ్చి చెప్పినా మనకు చూస్తే మనకు వేరే ఉంటుంది కదా లేకపోతే వాళ్ళ రికార్డులు చెప్పింది మన ఎంబడి వాళ్ళు చెప్పింది నాకు చూస్తాను సూచి ఊర్లో తిరిగి సొంతంగా మనం
ఎండలు మోగాది ఎండలు తాకు కొడతాయి, తిరిగి గట్టిగా కొడతాయి, కొద్దిగా తిరుగుట్లా తక్కువ చేసి ఎండలేనప్పుడు బయలుదేరి తిరిగి అవకాశం చూసుకోరా. అన్ని దేవుళ్ళు మన భద్రాచలం అంటే ఇట్లా పొద్దుట దర్గా కరీంనగర్ లో దర్గా ఉంది కదా మన సార్ వరంగల్, వరంగల్ దర్గా ఆ ఏరియాకి పోతే ఆ ఏరియా ముఖ్యమైన అక్కడ ఉండే ప్రజలు ఎక్కువ పోయేట్టు ఉంటాయి కదా అవి కూడా చూసి వస్తున్నాయి. ఎట్లానే మనం ఏమైనా చేయాలి చూస్తే మంచి చేయాలి కదా. అందరం మొత్తం మనిషికింత